హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం మిగిలిపోయిన అన్నంతో చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి ఈ చీజ్ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నం మిగిలిపోతే పారేసుకోకుండా ఇలాగా చీజ్ బాల్స్ తయారు చేసుకోండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి మెయిన్గా మనకు కావాల్సింది ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1 స్పూను మిక్స్డ్ హెర్బ్స్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూను మిక్స్ హెర్బ్స్ వేసుకోవటం వల్ల మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందండి. మీ దగ్గర కనుక మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేసేసి దీని బదులుగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ చీజ్ బాల్స్ ని తయారు చేసుకోవటానికి దీంట్లోకి 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ఉప్పును కూడా వేసుకుందాము. అలాగే చీజ్ని మనం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. మనం తినేదాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి. ఇక్కడ నేనైతే 3 చీజ్ స్లైసెస్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చీజ్ క్యూబ్స్ ఉన్నా కానీ దాన్ని కూడా తురుముకొని ఇలాగే యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా పిండి యాడ్ చేసుకోవటం వల్ల పిండికి బాగా కోట్ అయ్యి బాగా వస్తాయి చీజ్ బాల్స్. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందాము. మనం మైదా పిండి యాడ్ చేసుకోవటం వల్ల మనకి జిగురు అనేది తగ్గుతుంది. బియ్యం పిండిలోకి ఆల్రెడీ జిగురు ఉంటుంది కదండి. ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని, లేకపోతే ఆయిల్ లేకపోయినా మీకు అంటుకోకపోతే కనుక ఇలాగ చిన్న చిన్న ఉండల్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే అన్ని బాల్స్ని కూడా తయారు చేసుకుందాము. ఇప్పుడు ఈ బాల్స్ని మనం డీప్ ఫ్రై ఆయిల్లోకి యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా వేడయ్యాక ముందుగా మనం ఉండలుగా తయారు చేసుకున్న చీజ్ బాల్స్ అన్నిటినీ 1 బై 1 యాడ్ చేసుకొని మీడియం ఆర్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలాగ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని చీజ్ బాల్స్ని కూడా వేయించుకుందాం. చూసారా మనకి ఎంత బాగా చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయో. ఎవరికైనా చెప్పేదాకా నమ్మరండి, మిగిలిపోయిన అన్నంతో మనం తయారు చేశామంటే. దీంట్లో కనుక టమోటా కచప్తో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూసారా మనకి లోపల అంతా చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిపోయి ఎంత బాగుందో. దీన్ని గనక మనం టమాటా కచప్లో పెట్టి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీకు కనుక పిల్లలు కారం తినకపోతే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.